సివిఆర్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మపదం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మన ధర్మంలో నడవడానికి ఆచరించవలసిన నియమాలు మరియు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే భగవత్ సృష్టికి యోగం కల సంబంధం ఏంటి, జన్మలో కష్టసుఖాలకి యోగాకి సంబంధం ఉందా వంటి ఆసక్తికర విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యోగా ప్రొఫెసర్ శ్రీమతి బి తులసి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఇవాళ యోగా యొక్క ప్రత్యేకత, యోగా దినోత్సవం సందర్భంగా అసలు భగవత్ సృష్టికి యోగానికి ఏమన్నా సంబంధం ఉందంటారా? భగవత్ సృష్టికి యోగానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. భగవంతుడు ఫస్ట్ మొదట ఆయన జలము పైన పంచభూతాలను సృష్టించిన తర్వాత జలము పైన తన ఒక పసి పిల్లవాడిగా తామరాకు పైన వటపత్ర శాయిగా కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకొని అలా పరుండి మనకు ఒక రూపంలో అవతారం ఇస్తాడు. దీనికి యోగాపరమైన విశ్లేషణ చాలా ఉంది. తను సృష్టించి తనలో నుంచి ఒక శక్తిని తీసి జీవాత్మగా సృష్టించి ప్రకృతిలోకి వదిలినప్పుడు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి భావోద్వేగాలకు సెన్సింగ్ ఆర్గాన్స్ అనగా మనకు జ్ఞానేంద్రియాలు, చెవులు, ముక్కు, కళ్ళు, నోరు, చర్మము, వీటి ద్వారా వచ్చే అభిరుచులకు మనిషి చలించిపోయి కర్మేంద్రియాలు అనగా కాళ్ళు, చేతులు, అలాగే మలమూత్ర ద్వారాలు, ఇవన్నీ కర్మేంద్రియాలు. వీటి ద్వారా కర్మలను చేసి క్లేశాలు అనగా పాపపుణ్యాలు, అది సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు, ఇవి రెండు కూడా సంపాదించుకొని వాటికి రెండిటికి కూడా మనకు ఈయన జీవుడు ప్రారంభంలో నెట్టవేయబడి ప్రతిసారి జన్మ జన్మలు తీసుకొని దైవానికి చేరువ కాలేకపోతున్నాడు. దైవానికి చేరువ కావడం అంటే ఇక్కడికి వచ్చేసరికి ముక్తి, మోక్షం ఇవన్నీ అనుకుంటున్నారు. అది కాదు, ఆయన సృష్టించింది స్థిరం, సుఖం, ఆసనం అని యోగంలో ఒక ముఖ్యమైన యోగ ఫండమెంటల్, బేసిక్ ఫండమెంటల్. అది నీవు నాలో నుంచి వెళ్ళిన తర్వాత సృష్టిలోకి స్థిరంగా ఉండు, అలాగే ఉండిపోవాలి. నా ప్రతిరూపాన్ని నేను సృష్టిలోకి పంపిస్తున్నాను, సృష్టిని సృష్టించి ఈ సృష్టిలో నీవు ప్రకృతిని స్థిరం చేస్తూ నీవు స్థిరంగా ఉండాలి అనే ఉద్దేశంతో పంపించాడు. అది ఎలా ఉండాలి అనే ఒక విషయాన్ని అర్థం చేయడం కోసం, జలములో పడ్డ తర్వాత ఏ బరువైనా మునిగిపోతుంది, అలాగే ఒక మనిషి ప్రాణమున్న మనిషి రూపంలో ఆయన అవతారం ఎత్తాడు, తామరాకు పైన తేలుతున్నట్టుగా. అంటే ఆయన ఏ విధంగా తామరాకు పైన తేలుతున్నాడో యోగ శక్తితోటి మనిషి కూడా జలము అనే సంసార బంధనంలో పడి ప్రకృతిలో కనిపించే వ్యామోహాలకు వెంపర్లాడకుండా సమయానుకూలంగా యోగంలో ఉండి ఆలోచిస్తూ పరబ్రహ్మ తత్వాన్ని మర్చిపోకుండా ప్రకృతిని స్థిరం చేస్తూ తన్ను తాను చైతన్యపరుచుకుంటూ ఏ సమయానికి ఏ సమస్య వస్తే పరిష్కరించుకోవాలి, పరిష్కరించుకుంటూ తను తాను ఉద్ధరించుకుంటూ సమాజానికి తోడ్పడుతూ ప్రకృతిని స్థిరపరచాలని, అలా స్థిరంగా ఉండడం కోసము కష్టసుఖాలలో మునగకూడదు అనేసి తామరాకుపై నీటి పైన తేలుతున్నట్టుగా నీరు అనే సంసార బంధనంలో మునిగిపోకుండా ఉండాలని అంతటి చక్కని ఉద్దేశం ఇవ్వడానికి ఫస్ట్ మొదట సృష్టించిన మొదట్లోనే తనను తానుగా ఒక ఆదర్శప్రాయమైన అవతారంగా వటపత్ర సాయిగా భగవంతుడు అలా సృష్టించుకున్నాడు. ఓకే అమ్మ, అసలు ఈ యోగం అనేది లయకారునిదంటారా లేదంటే విష్ణువుదంటారా? ఈ యోగము మనకు లయకారకుడుదా విష్ణువుదా, క్రియకారకుడుదా, పరిపాలించేవాడిదా, సృష్టిని లయం చేసేవాడిదా అనేది చాలా పెద్ద సందేహం వస్తుంది అందరికి. ఈ సందేహంతో శివ వైష్ణవ వైరం అనేది సనాతన కాలంలో బాగా కనిపించేది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు అట్లాంటి సందేహాలు లేవు, అలాంటి ప్రవర్తనలు ఎక్కడ లేవు. ఎవరికి కావలసిన ధోరణిలో వాళ్ళు దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితము శివ వైష్ణవ వైరాలు జరిగి అన్యోన్య కలహాలతోటి ఈ భారత ఖండం అనేది విచ్ఛిన్నమైపోయింది. అన్య మత అన్య దేశ అన్య మత అనే కంటే అన్య దేశస్తులు ఈ
ఖండంలోకి రావటానికి కూడా ఈ వైరమే ప్రధాన అంశంగా మారింది. ఈ శైవము అనేది లయకారకుడు అనే కంటే ముందు ఈయనను మృత్యువును జయించిన వాడు మృత్యుంజయుడుగా మనం గుర్తెరగాలి. లయకారకుడు అన్న పాయింట్ ఇక్కడ సెట్ అవ్వదు. మృత్యువును జయించి మార్కండేయునికి మృత్యుంజయునిగా చేసిన వాడు అంటే చిరంజీవి తత్వాన్ని ప్రసాదించినవాడు. అలాగే మనకు క్షీరసాగర మథనములో ఈయన ఆలాహలాన్ని స్వీకరించి సమాజాన్ని రక్షించాడు. ఆ ఆలాహలానికి ఆయన బలి కాకుండా కంఠంలో భద్రపరుచుకొని తను కూడా స్థిరంగా ఉన్నాడు. యోగంతో యోగ శక్తితో అవన్నీ చేయగలిగాడు. మరి అలాంటప్పుడు ఆయన లయకారకుడు అని అనడం ఎంతవరకు సమంజసం? శివుడు అంటే మనకు సంపదలు ఇచ్చేవాడు, అన్యోన్య దాంపత్యాన్ని కూడా ఇచ్చేవాడే. అర్ధనారీశ్వర తత్వం ఆయనది, సగ భాగాన్ని భార్యకిచ్చినవాడు. ఆయనను లయకారకునిగా మనము ఈ శైవ వైష్ణవ పూజా విధానాలలో గొడవలలో ఆయన పూజా విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి అలా కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టి అక్కడ ఆయనకు అలాంటి తత్వాన్ని మనము మనముగా బలవంతంగా దుద్దామే తప్ప ఆయన లయకారకుడు అన్నమాట అంతగా లయం చేస్తాడు, బేటింగ్ చేస్తాడు. మనలో ఉన్న మానసిక స్థితిగతులను క్లేశాలు అంటున్నాం. క్లేశాలు అనగా మనం సంపాదించుకున్నటువంటి పాపపుణ్య భారం. ఇది ఈ జన్మలో మనకు తీరకపోతే నెక్స్ట్ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అది పుణ్యం కానివ్వండి పాపం కానివ్వండి, అది తీర్చుకోవటానికి ఒక జన్మ తీసుకోవాలి. అది మనకు మన జీవితంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మనకు తెలియకుండా ఏవో ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ గత జన్మానుసారంగా మనం చేసుకున్న పాపపుణ్య భారంతో మన జీవితంలో చూస్తుంటాం. దీన్ని మనము గమనించుకొని దీనికి అనుసారంగా ప్రవర్తించుకొని ఈ క్లేశాలను తొలగించుకోవడం కోసం మనము అనేక రకమైనటువంటి యోగ సాధనలు చేసుకోవడానికి లయకారకుడైనటువంటి శివుడు ఎంత ఉపయోగపడతాడో, మనకు పరిపాలనా దక్షుడైనటువంటి విష్ణుమూర్తి కూడా అలాగే ఉపయోగపడతాడు. విష్ణువు ఎలా ఉపయోగపడతాడు? సమయ స్ఫూర్తి. భగవద్గీతలో మొత్తం ఈయన చెప్పాడు. ఏమని చెప్పాడు? విష్ణు అంశతో వచ్చిన వాడే కృష్ణుడు. కృష్ణుడు ఏం చెప్పాడు మనకు? నువ్వు ఏం చేసినా ఫలితాన్ని ఆశించొద్దు, సమయానికి వదిలేసే. సమయానికి అంటే నువ్వు చేసేది చేస్తూ ఫలితం ఆ సమయానికి వచ్చేటట్టు చూసుకోమని చెప్పాడు. వైష్ణవతత్వం అంతా ఈయన నీ జీవితాన్ని నువ్వు టయానికి అనుగుణంగా ఎలా మరల్చుకుంటావు మార్చుకుంటావు చెప్తూ విష్ణువు కూడా యోగానికి పరాకాష్ఠగానే నేర్చాడు. ప్రతి యుగంలో ప్రతి విష్ణు అంశ అవతారం కూడా దశావతారాలను తీసుకున్నా, మనము అష్టాదశ పురాణాలలో 18 అవతారాలను తీసుకున్నా కూడాను మనకు ప్రతి చోటను ఇక్కడ విష్ణువు కూడా మంచి యోగిగానే మనకు కనిపిస్తారు. మనము చూసే దాంట్లో దృష్టిలోపంలో శివుడు కేశవుడు ఇద్దరు డిఫరెంట్ అనుకుంటున్నాము, కానీ వీరిద్దరూ పరమ యోగులే. మనకు ఈ పురాణాలే కాకుండా ఈ పురాణ పురుషులు కూడా ఒకనొక సమయంలో మానవులే. శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, అనేక అవతారాలైన వీళ్ళంతా రాజయోగ మార్గంలో మన చతుర్ విధాలుగా బ్రహ్మచర్య దీక్ష, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఈ 4 దీక్షలు చేపట్టి జీవితాన్ని ఎక్కడా భంగం కలిగించుకోకుండా గృహస్థాశ్రమం ద్వారా మనకు వచ్చిన యవ్వనంలో వచ్చినటువంటి ఆటుపోట్లను ఎదుర్కొంటూ సమాజానికి ఉపయోగపడుతూ ఈ 4 ధర్మాలను ధర్మబద్ధంగా అనుసరిస్తూ సృష్టికి న్యాయాన్ని అందించిన సిద్ధులే ఈ దేవతలు. ఓకే, అసలు యోగం అనేది ఎన్ని రకాలు ఉందంటారమ్మా? మనకు యోగం అనేది ఫస్ట్ మొదట హఠయోగ ప్రదీపిక అనే ప్రధాన బుక్ పుస్తకం ఉంది. దీన్ని హఠయోగులు వీళ్ళు గోరక్షనాథ్, ఏక్నాథ్, ఇది శివుణ్ణి ఆధారంగా చేసుకొని ఎక్కువ ఆసనాలకు అష్టకుంభకాలు ప్రాణాయామాలను 8 ప్రాణాయామాలను ఇందులో బాగా ప్రస్తావింపబడ్డాయి. కుంభకాలు అనగా శ్వాసను తీసుకోవటాన్ని పూరించడం అంటారు. శ్వాసను
మనం ఊపిరితిత్తులలో అలాగే బంధించి ఉండడాన్ని కుంభకం అంటారు. రేచకము అనగా శ్వాసను విసర్జించడాన్ని రేచకము అంటారు. ఈ మూడు విధానాలను ఎక్కువసేపు పట్టి ఉండగలగడాన్నే ఈ అష్టాంగ యోగంలో కంటే మనకు హఠయోగ ఫలదీపికలో ఎక్కువ ప్రస్తావింపబడ్డది. ఆసనాలకు శారీర దారుఢ్యానికి ఎక్కువ వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ హఠయోగంలో యమనియమాలు తప్ప మిగతా అంగాలన్నీ ఉన్నాయి. అష్టాంగ యోగంలో 8 అంగాలు ఉంటాయి, మనకు హఠయోగంలో 6 అంగాలు ఉన్నాయి. దీన్ని షష్టాంగ యోగము అంటారు. ఈ షష్టాంగ యోగంలో మనకు ఆసనాలకి, బంధాలకి, ప్రాణాయామాలకి, అష్టకుంభకాలకి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ హఠయోగాన్ని పాటించే వాళ్ళను శైవులుగా తీసుకున్నారు. ఇది అష్టాంగ యోగానికి ప్రథమ స్టెప్. ఎప్పుడైతే యమనియమాలు అని మనకు పతంజలి మహర్షి తీసుకొచ్చారు, యోగం చేయాలంటే యమనియమాలు అనేటివి పెట్టుకోవాలి, ఇది సరిపోదు, అష్టాంగ యోగాన్ని అందరూ డైరెక్ట్గా చేయలేరు అనేసి, రెండవ ప్రతిపాదన హఠయోగంలో గోరక్షణాది వీళ్ళు చాలా పురాతనమైన వాళ్ళు, శైవ దీక్షను తీసుకొని వీళ్ళు ఇలా మొదలు పెట్టిన తర్వాత, వీళ్ళ తర్వాత వచ్చినటువంటి 5000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పతంజలి మహర్షి పరమశివుని దగ్గర నుంచి యోగాభ్యాసాన్ని స్వీకరించి ఆయన మనకు అష్టాంగ యోగాన్ని, యమనియమాలనేటివి ముందుగా ప్రవేశపెట్టారు. కానీ మనము నిశితంగా పరిశీలిస్తే ఎప్పుడైతే యమనియమాలకు ప్రాకులాడుతామో చేయాలని ఎప్పటికీ చేయలేము. అష్టాంగ యోగంలో కంటే షష్టాంగ యోగంలో ఆసనాలు వేయాలి మనము అనేసి ఎప్పుడైతే ఒక నియమం పెట్టుకొని తెల్లవారుజామును, మధ్యాహ్నము, సాయంకాలము ఖాళీ కడుపున ఆసనాలు చేయాలని ఒక ఆలోచన పెట్టుకోవడమే ఒక నియమం. ఇలా ముందు పనికి ఆలోచన పెట్టుకుంటే అదే నియమంగా మారిపోతుంది. అదే యమనియమాలుగా ముందు ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు పతంజలి మహర్షి. అమ్మ, మరి యోగా అనేది శారీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా, లేదు అంటే ఆత్మకి సంబంధించింది అంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారు. యోగా అనేది శరీరానికి సంబంధించింది. ఇంతకుముందే మనం చర్చించుకున్నాం, తెలుసుకున్నాం. ఇది హఠయోగంలో, మనకు షష్టాంగ యోగంలో బంధాలు, ఆసనాలు ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. శరీరాన్ని వంచాలి ముందు. ఎందుకు? మనకు పంచభూతాత్మకమైన తత్వాలతో కూడినటువంటి షట్చక్రాలు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయి. 6వ చక్రము ఆజ్ఞాచక్రము, అర్ధనారీశ్వరుల తత్వము, జ్యోతి తత్వం. మిగతా పంచభూతాత్మకమైనటువంటి తత్వాలు ఒకటి పృథ్వీ తత్వము, మూలాధార చక్రము, ఇది అన్నామయ కోశముగా ఈ కనిపించే శరీరానికి సంబంధించింది. శరీరాన్ని వంచనది మనసు అన్నది. మనసు స్థిరం ఉనర్చింది, ఆత్మకు ఒక రూపకల్పన రాదు. ఇంటర్ రిలేటెడ్ అది మోక్షం అనొచ్చు, ఒక నువ్వు జీవితంలో సాధించాలనుకున్నటువంటి ఒక మానసిక ధ్యేయానికి ఒక తొలిమెట్ట అనొచ్చు, ఏదన్నా కానివ్వండి, ఆ కాన్సెప్ట్కు ఫస్ట్ శరీరాన్ని వంచాలి. శరీరాన్ని వంచిన తర్వాత నీ మనసు ఆటోమేటిక్గా ఆ సమయాన్ని బ్యాలెన్స్ చేసుకునే స్థితికి ఎదుగుతుంది. ఆ తర్వాత నువ్వు ఏదైతే ఆలోచన పెట్టుకున్నావో ఆ ఆలోచన మంచి కావచ్చు, చెడు కావచ్చు. మనకు రాక్షసులు యోగం చేసిన వాళ్ళే, దేవతలు యోగం చేసిన వాళ్ళే. వాళ్ళు చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు సంకల్పాలు పెట్టుకొని శక్తులను సాధించుకున్నారు. వీరు మంచి వైపు వెళ్ళారు దేవతలు. సో ఈ విధంగా యోగంలో ఒక ఆలోచనకు ముందు నువ్వు మనస్సును ట్యూన్ చేసుకోవాలి, మనస్సును పురికొల్పుకోవాలంటే శరీరాన్ని ఆసనం, అష్టకుంభకాల ద్వారా, ప్రాణాయామం ద్వారా, అలాగే బంధాలు అని కొన్ని, మనం ఎంత యోగా చేసినా కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో శరీరంలో ఆ యోగ శక్తి ప్రవేశించదు. వీటిని బంధాలు అనే ప్రక్రియల ద్వారా చేస్తాం. వీటిని మనకు హఠయోగ ప్రదీపికలో బాగా వివరించారు. దీని తర్వాత అష్టాంగ యోగము, ఇవన్నీ కూడాను చేసుకుంటే ముందు శరీరం మూగుతుంది, తర్వాత మనసు మాట వింటుంది, తర్వాత మంచి చెడులు అనే విచక్షణ
ఇక్కడ యమ నియమాలు అనేటివి ముందు పెట్టకుండా మనం ఒకసారి శరీరం ఉంచి మనసుతో ఆలోచిస్తే యమ నియమాలు అనేది మంచి చెడుకు గల తేడాను తెలియజేసే విషక్షరణే యమ నియమాలు. మానసిక శారీరక శుభ్రతలే యమ నియమాలు. యమములు అంటే నీ మనసుకు సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించినటువంటి శుభ్రత. నియమములు అంటే నీ మనసును, నేను ఇది చేయాలి ఇది చేయకూడదు, విచక్షణతోటి నీవు నీవు పాటించే దొంగతనం చేయకూడదు. అలాగే వ్యామోహానికి లోనై ధనానికి కావచ్చు, స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఇలాంటివి వ్యవహారాలకు దూరంగా ఉండటానికి ఒక నియమానుసారమైనటువంటి జీవితం. ఇందాక మనం ప్రస్తావించుకున్నాము బాల్యంలో మనము ఇలా వనాలలో గురువుల దగ్గర ఉండి శిష్యరికం చేసి విద్యలు నేర్చుకోవటం, గృహస్థాశ్రమ ధర్మం, వానప్రస్థాశ్రమ ధర్మం, సన్యాసాశ్రమ ధర్మం, జీవితాన్ని నాలుగు విభాగాలుగా చేసుకుని క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని ఈ యోగానికి ముడిపెట్టి డివైడ్ చేశారు కాబట్టి ఇలా జీవిస్తే యోగం అన్నది అన్ని రకాలుగా మనం అందిపుచ్చుకోగలుగుతాము. హఠయోగము అలాగే పతంజలి రాజయోగము మనకి ఇప్పుడు చాలా అందుబాటులో ఉంది, ప్రపంచం మొత్తం ఇదే నడుస్తుంది. ఓకే అమ్మ, యోగాలో జన్మ క్లేశాలకి ప్రస్తుత జన్మలో కష్ట సుఖాలకి సంబంధం ఉందంటారా? చక్కగా అడిగారమ్మ. జన్మ క్లేశాలు అనగా మనకు తెలిసి తెలియని తరము. ఇక్కడికి వచ్చిన తర్వాత సెన్సింగ్ ఆర్గాన్స్ అంటే మన జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు వినటం ద్వారా, ముక్కుతో వాసన చూడడం, నాలుకతో టేస్ట్ చేయటం, చర్మంతో సమశీతోష్ణాదులు, చలిని, వానను, వేడిని, సుగంధ ద్రవ్యాలను అనుభవించటం, వీటన్నిటి ద్వారా మనకేమైపోతుందంటే వీటికి ప్రలోభపడ్డము అనే అంశం ఒకటి జరుగుతుంది. వీటి వెంబడి మనం ప్రాకులాడడం జరుగుతుంది. ఏదో ఎదుటి వాళ్ళకు ఉంది మనకు కావాలి, లేదు ఆ చెట్టు పుష్పం ఉంది అది నాకు కావాలి, ఇలా ఒక ఈ సెన్సింగ్ ఆర్గాన్ ద్వారా మన కళ్ళ ద్వారా అంతవరకు ఆలోచన వెళ్తుంది. అది కావాలి అని దానికోసం తాపత్రపడి అది సంపాదించుకోవటానికి మనం చేసే టైం వృధా అంతా కూడాను ఈ సెన్సింగ్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రలోభాలు. వీటిని ఈ ప్రలోభాలు రాగానే మరల కర్మేంద్రియాలు చేతులకు కాళ్ళకు పనులు చెప్పి ఈ శరీరాన్ని వాడి అవి కష్టపడి తీర్చుకుంటాం. అసలు సంకల్పం ఏమని చెప్పొచ్చాము, నీ దగ్గర నుంచి వెళ్తున్నానా, బ్రహ్మ పదార్థమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం దగ్గర నీలో నుంచి ఒక శక్తిగా వెళ్ళి ప్రకృతిలోకి నీ బిడ్డగా ఎదిగి ప్రకృతి మాత ద్వారా శక్తులన్నీ తీసుకొని ఆమె ఇచ్చినవన్నీ అనుభవించి ఆమెను స్థిరం ఉనర్చి నా యోగశక్తితో నీ ఎరుకతో అలాగే స్థిరంగా ఉంటానని ప్రామిస్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి సెన్సింగ్ ఆర్గాన్స్కి బలైపోయి చితుడవైపోతున్నాం. ఈ చితుడవైపోయేసి ఈ క్లేశాలను మూటగట్టుకుంటున్నాం. పాపం పుణ్యం ఇవి రెండు ప్రతిబంధకాలే. పాపాన్ని మోసి జన్మలను అధోముఖంగా చేసుకొని నీచమైన జన్మలు ఎత్తడమా, కష్టాలు అనుభవించాలన్నా మరలా జన్మలు ఎత్తక తప్పదు. పుణ్యాలు సంపాదించుకొని సుఖాలను అనుభవించడానికి కూడా మరలా జన్మ ఎత్తక తప్పదు. ఇవి రెండిటిను సంపాదించుకోకుండా మానవ జీవితం నడుస్తుందా? ఏ కర్మ చేయకుండా నడవదు. ఈ క్లేశాలను, వీటినే క్లేశాలు అంటారు. పాపపుణ్యాలు జన్మ జన్మలుగా మనకు ఇవి ఇలా ఒక్కొక్క జన్మ నుండి ఒక్కొక్క జన్మలో ఇంత అయితే ఇంకో జన్మలో ఇంత, ఇంకో జన్మలో ఇంత, మూట ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆ మూటను వదిలేసే నానా అని చెప్పాడు మనకు చక్కగా. దాని గురించి ఆలోచించకు, వచ్చేది ఎలాగో వస్తుంది. నువ్వు ఈ టైం 1 గంట అయింది భోజనం చేయాలి, భోజనం చెయ్యి. సంధ్య వేలవుతుంది, సంధ్యావందనం చెయ్యాలి, చెయ్యి. ఇలా నీ టయానికి ఏది చేయాలనుకుంటున్నావు అది చెయ్యని చెప్పారు. ఇది మనకు మానవ జన్మలో క్లేశాలు అనే పదానికి ఇంత అర్థం ఉంది. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు అన్నట్టుగా క్లేశాలు అంటే కష్ట సుఖాలు. మరి మనం ప్రతి జన్మ ఎత్తినప్పుడు మన కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం తల్లిగా అవ్వచ్చు, చెల్లిగా అవ్వచ్చు, ఇలా
మనకి ప్రతి దాంట్లోనూ ఒక కర్మ సిద్ధాంతం ఉంది. మనం దాని ద్వారా కర్మ చేస్తాం. ఆ కర్మ చేయడం ద్వారా పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, ఏదైనా కూడా మనకి సంభవించుస్తుంది. మరి ఇది ప్రతి జన్మకి మనం ఎంతో అంత అవుతూనే ఉంటుంది. అది మనం ఎలాగా పాపపుణ్యాలు క్లేశాలని వదిలించుకొని పునర్జన్మ లేకుండా ఎలా ప్రవర్తించాలంటారు? పునర్జన్మ లేకుండా ఉండాలి అంటే మనిషి వీటిని చేస్తూ వీటి ఫలితాన్ని ఆశించకూడదు. ఒక జీవితంలో మనిషి జీవితం తీసుకున్న తర్వాత పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఒక బాధ్యతగా పెంచుతాం. అమ్మమ్మలకు తాతయ్యలకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ప్రేమాభిమానాలను పంచుతారు. తల్లిదండ్రులు ఎక్కువ ఇవ్వలేరని ఒక లోకనానుడి ఉంది మనకి. ఎందుకు? వీళ్ళు సంపాదించాలి. ఇంట్లో ఇంట్లో భార్యగా ఉన్నావిడ కష్టపడాలి, బయట భర్త సంపాదించాలి, పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామకు సర్వీస్ ఇవ్వాలి, ఇంటికి వచ్చిపోయి అతిథులను చూసుకోవాలి. ఇన్ని బాధ్యతల నడుమున పిల్లల్ని సక్రమంగా చూసుకోలేరు. కానీ పిల్లలు అమ్మా నాన్నే దిక్కుగా చూసుకొని వాళ్ళు పెట్టింది తిని ఎంతో ఇదిగా ఉంటారు. కానీ అంటే పిల్లలందరినీ ఈ టైంలో ఉన్న పిల్లలందరినీ నేను కరెక్ట్ అనట్లేదండి, వేరేగా అర్థం చేసుకోవద్దు. యోగంలో ఉన్న భావానికి అర్థం చెప్తున్నాను. ఒక స్థితికి వచ్చిన తర్వాత వీళ్ళనే ఆధారంగా చేసుకొని నోరు కట్టుకొని అన్ని త్యాగం చేసుకొని ప్రతి పైసా 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 ముడి వేసి దైవనామానికి దూరమయ్యి ఒక స్టేజ్ వచ్చాక మీరేమి చేసుకోలేని స్థితిలో అయ్యో వీళ్ళ కోసమో మనం చేసింది, వీళ్ళు ఆ స్థితికి వెళ్తారు. వీళ్ళు మిమ్మల్ని తన్నక్కర్లా తిట్టక్కర్లా వెలివేయక్కర్లా. వీళ్ళకు పిల్లలు వస్తారు, వీళ్ళకి మీరు అమ్మా నాన్నగా మారతారు, వీళ్ళకు సమాజ బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు, గృహ బాధ్యతలు ఉంటాయి. ఇవన్నిటినీ చూసుకోవడంలో మీకు ఏదో టయానికి ఇంత, మీరు చిన్నపిల్లలప్పుడు పిల్లలకి ఎలా పెట్టారో, టయానికి ఇంత ఆడుకొని పొండి చదువులకు వెళ్ళడానికి ఎలా పురమాయించారో, ముసలి వాళ్ళకు కూడా ఇంత అన్నం పెట్టి దైవనామస్మరణ చేసుకోండి అని చెప్తే అప్పుడు మీకు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? మేము వీళ్ళనే దైవంగా భావించి నోరు కట్టుకొని ప్రతిదీ పైసా పైసా త్యాగం చేసి పెట్టాము, ఇప్పుడు ఇలా అంటున్నారు అన్న భావన వస్తుంది. ఇదే తప్పు అంటున్నాడు కృష్ణుడు. ఇవన్నీ చెయ్యకు, హాయిగా ఇచ్చింది అనుభవించు, నీకు శక్తి ఉన్నంతలో మంచం ఉన్నంత వరకు కాళ్ళు చాపుకో, నీవు నీ పిల్లల్ని ఎలా పెంచావో జీవితంలో ఒక బాధ్యతగా ప్రేమతోనే పెంచావు, బాధ్యతగానే పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే మిగతా బాధ్యతలు కూడా పెంచుకోవాలి, చూడాలి కదా. ఇప్పుడు నీ పిల్లల్ని నిన్ను అలా చూస్తున్నారంటే వాళ్లకు నువ్వు అమ్మ నాన్నగా మారిపోయావు, భార్య వచ్చింది, భర్త వచ్చాడు, గృహస్థాశ్రమము, సంపాదన, నానా వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి ఎలా, సమయాన్ని కేటాయించడానికి ఎలా అవుతుందో ఈ సిద్ధాంతాన్ని అక్కడ అప్లై చేశారు. అమ్మ, అసలు యోగంలో గుణాలు ఎన్ని ఉన్నాయంటారు? మనకు యోగంలో గుణాలు నాలుగు గుణాలు ఉన్నాయి. ఒకటి తమో గుణం, రెండు రజోగుణం, మూడు సాత్విక గుణం, నాలుగు నిర్గుణం. ఈ గుణాలు సమయానుకూలంగా మనకు ఏర్పడతాయి. సమయానుకూలంగా అంటే ఈ ప్రకృతిలో మనకు చెట్లు పంచభూతాత్మకమైనటువంటి గాలి, నీరు, నిప్పు, వాయువు, శబ్దం, ఈ తత్వాలకు అనుగుణంగా మనకు ప్రకృతిలో చెట్లు పెరుగుతున్నాయి. ఆ చెట్ల నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటూనే ఈ శరీరం మనకు ఆకలి దప్పులను తీరుస్తుంది, ఆలోచన విధానాన్ని ఇస్తుంది. ఈ గుణాలు రెండు రకాలుగా ఏర్పడతాయి. ఇప్పుడు అందరూ ఆహార వ్యవస్థ పైన చూపుతున్నారు, ఈ ఆహారం తీసుకుంటే ఈ గుణాలు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఒక ఆహారమే కాదు, మానసిక ఆహారం కూడా మనకి గుణాలకి ప్రధాన కారణం అవుతుంది. తమో గుణం అంటే పాచిపోయిన ఆహారం తీసుకోవడం, ఉప్పు కారాలు, మద్యం, మాంసాహారాలు ఎక్కువగా తీసుకోవడం, మసాలా దినుసులు ఎక్కువ తీసుకోవడం, ఉడికి ఉడకని ఆహారాలు తీసుకోవడం, వీటి ద్వారా తమో గుణం వస్తుంది. అలాగే మానసికంగా వచ్చే తమో గుణం ఎలా ఉంటుంది? సమయం సందర్భం లేకుండా నిద్రించడం. ప్రకృతి మనకు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా చెట్లల్లో మనకు ఎప్పుడు ఈ మూడు తత్వాలు వస్తాయన్నది ఆయుర్వేదంలో గొప్ప శాస్త్రం ఉంది మనకి. తమో గుణం ఎప్పుడు వస్తుంది, రజోగుణం ఎప్పుడు వస్తుంది? ఆహారం జీర్ణం అవ్వటానికి మంచి రజోగుణ సమయం కావాలి. ఆహారం తీసుకోవడానికి సాత్విక గుణం టైం, ఎర్లీ అవర్స్లో మనకు పొద్దున్నే నిండాగా తినేసేయండి అని చెబుతారు.
అంటే చెట్లలో అప్పుడు ఆక్సిజన్, నైట్ అంతా కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి చెట్లు, పగలంతా ఆక్సిజన్ ఇస్తాయి. ఈ టైంలో మనకు ఆ చెట్ల నుంచి వచ్చి ఆహారం తీసుకుంటాం కాబట్టి వాటికి అనుగుణంగానే మన గుణాలు కూడా మారుతూ ఉంటాయి. అదే ఆహారం తీసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి విభజించారు ఆహారాన్ని. ప్రొద్దున మనము మంచి కూరగాయలు, పప్పు దినుసులు, పుష్టికరమైన ఆహారం, నూనెలతో ఎక్కువ నెయ్యితో సంబంధించిన ఆహారాలు ఏమైనా ఉంటే అప్పుడే తీసుకోవడం. వేపుళ్ళు కాదండి, టిఫిన్లకు మంచి హెల్దీ పప్పు దినుసులు ఇటువంటివి కావాల్సిన, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ. అలాగే మధ్యాహ్నం వచ్చేసరికి ఆహారంలో కూరలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, అన్నం ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. రాత్రి వచ్చేసరికి ఈ ఒట్టి కూరగాయలు, పుల్కాలు కానీ, రొట్టెలు కానీ, లేదా రైస్ కానీ తీసుకోమన్నారు. దీనికి డైజెషన్ సిస్టమ్ మారిపోతుంటుంది ప్రకృతికి అనుగుణంగా. ఈ తమో గుణం, ఈ ఆహారం తీసుకున్నప్పుడు మనకు పాచిపోయిన ఆహారం, అలాగే కుళ్ళిన ఆహారం, మాధ్యమాంసాలకు తీసుకున్నప్పుడు తమో గుణం వస్తుంది. ఈ గుణం ఎలాంటిదంటే మనిషిని, ఎదుటి మనిషిని పీడించడానికి ప్రేరేపిస్తుంది, ఎక్కువ మత్తునిస్తుంది, నిద్రనిస్తుంది, మనస్సును మొద్దుబారిపోయేటట్టు చేసి ఆలోచన రాహిత్యాన్ని ఇస్తుంది. అలాగే రజోగుణం, అధికమైనటువంటి కారాలు, మాంస మధ్యాలు తీసుకోవడం, విపరీతమైనటువంటి వేడిగా ఉండాలి, నాకు హాట్గా ఉండాలి అంటారు, అలాంటి ఆహారం తీసుకోవడం మూలంగా రజోగుణం పెరుగుతుంది. ఇది ఎక్కువ మనుషులలో పోటీతత్వానికి సింబలిక్గా ఉంటుంది. నేను ఇంత సంపాదించాలి, అందరికంటే అధికంగా ఉండాలి, అది వస్తే సాత్వికంగా లాక్కోవడం, లేదంటే దౌర్జన్యం చేసి తీసుకోవడం రాక్షసుల తత్వం. తమో గుణం దయ్యాల తత్వం, పీడించడం రాక్షసుల తత్వం, రజోగుణం. సాత్విక గుణం, ఉప్పు కారాలు తక్కువగా, పళ్ళు పలహారాలు, మాంసాహారానికి మధ్యాహ్నానికి దూరంగా ఉండటం, పెడితే తీసుకోవడం, న్యాయబద్ధమైనటువంటి జీవన విధానం, వీటి ద్వారా వస్తుంది. ఇది ఆహార నియమం. ఇది శరీరానికి సంబంధించినటువంటి మూడు గుణాలను ప్రేరేపించడానికి సంబంధించిన ఆహారం. గుణాలు, మానసిక ఆహారం ఏంటి? గుణాలు చెడు వాళ్ళతో, అదే మనకు సత్సంగం అనే మాట ఇందుకే పెట్టారు. చెడు సాంగత్యం చేస్తే తమో గుణం ప్రబలుతుంది. దొంగతనం చేద్దాం, ఎదుటివాడిని దోపిడీ చేద్దాం, ఇలాంటి ఆలోచనలు. కొంచెం రజోగుణ సంపన్నులు ఇలాంటి వాళ్ళతో చేస్తే కష్టపడి పని చేస్తారు, కానీ అది ఎదుటివాడిని, ఈవెన్ స్నేహితుడైనా వాళ్ళని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలన్న ఆలోచన దృక్పథంతో పోటీ మనస్తత్వం వస్తుంది. అటువంటి సరౌండింగ్స్లో పెరిగితే అలాంటి ఆలోచనలే మనసులోకి వచ్చి అలాంటి ఫీడింగే మన మనసుకు వస్తుంది. అలాగే సత్సాంగత్యం అంటే ప్రార్థనలు, సాత్విక ఆలోచన, నేను ప్రయత్నం చేశాను, వాడు ప్రయత్నం చేశాడు, ఎవరి ప్రారంభం కొలది, భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చాడు కర్మానుసారంగానే, సంతోషంగా ఉండగలిగిన వాళ్ళని సాత్విక గుణులు అంటారు. ఇక నిర్గుణులు అంటే దేవతలు. ఇది మనుషులకు సాధ్యమయ్యే ప్రక్రియ కాదు, ఏది వచ్చినా పర్వాలేదు అనేసి టయానికి భగవంతునికి వచ్చిన దాన్ని భిక్షగా తీసుకొని దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని భగవంతునికి వదిలేసేది నిర్గుణం. ఆ స్థాయికి చేరుకోవడానికే ఈ యోగ సాధన అంతా కూడా. ఓకే అమ్మ, మరి యోగాలో విగ్రహారాధన లేదంటారా? ఈ ప్రశ్న ప్రస్తుత ప్రపంచాన్ని చాలా వరకు పట్టి పీడిస్తుంది. యోగాలో విగ్రహారాధన లేదు అని చాలామంది చెప్తారు, కానీ హఠయోగ ఫలదీపిక అనేది హఠయోగంలో మనకు ఓల్డ్ టెస్ట్లో చూస్తే గోరక్షనాథ్, ఏకనాథ్ వీళ్ళందరినీ చూస్తే మరి వాళ్ళు శివభక్తులే, నారదుడు యోగినే, సిద్ధులంతా యోగులే, వశిష్ఠులు, విశ్వామిత్రులు వీళ్ళంతా యోగులే, వాళ్ళందరూ దేవతలను ఆరాధించారు. అలాగే కొన్ని టెస్టులు మనకు శ్రీచక్రార్చన గురించి చెప్తున్నాయి. ఇవన్నీ కూడాను యోగంలో ఫస్ట్ నవవిధ భక్తులు అనే అంశం కూడా ఉంది. భజన, సంకీర్తనం, పూజ, ధ్యానం, నృత్యం, దీపారాధన ఇవన్నీ ఉన్నాయి. యోగంలో ప్రథమ స్థితిలో ఉన్న వాళ్లకు ఒక దృశ్య రూపంగా పెట్టుకొని విగ్రహం నిగ్రహం కోసం అన్నారు. అష్టాంగ యోగంలో మనకి యమనియమాలు, ప్రాణాయామ ఆసనాలు, అలాగే షట్ క్రియలు,
ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ధారణ అంటే చూడడం కోసం, నీ ఆలోచనను స్థిరంగా ఉంచడం కోసం ఒక వస్తువును ఒక పాయింట్లో పెట్టి తదేకంగా చూస్తూ ఆ కళ్ళకి స్థిరత వచ్చాక, నీ ఆలోచన స్థిరమయ్యాక కళ్ళు మూసుకొని నువ్వు ఏదైతే బాహ్యంగా తీసుకున్నావో ఆ వస్తువును మనసులో స్థిరపరచుకోవడమే ధ్యానం. ధారణ బాహ్యంగా చూసి స్థిరపరచుకోవడం, అదే వస్తువును మనసులో స్థిరమనుకోవడం ధ్యానం. ఈ విధానాన్ని ధారణలో మరి ఒక రూపాన్ని తీసుకున్నప్పుడు మనకు యోగంలో పూజా విధానం లేదని ఎలా అనాలి? యోగంలో పూజ ఉంది, యోగంలో పూజ ఖచ్చితంగా ఉంది. అది మనకు యోగ శాస్త్రంలో కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఖచ్చితంగా ప్రూఫ్ చేశాయి. హఠయోగం అనే పుస్తకంలో ఇది మనకు ఓల్డ్ బీహార్ ఆఫ్ ది టెస్ట్ బీహార్ బుక్, బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్కూల్లో హఠయోగం అనే బుక్లో ఇంగ్లీష్లో ఉంటుంది. అందులో శివుని అభిషేకాల గురించి, శివార్చన గురించి కూడా ఇచ్చారు. ఏ సమయంలో ఈశ్వరునికి అభిషేకం చేయాలి, ఈశ్వరుని ప్రార్థించాలి, ఇలాంటివన్నీ ఇచ్చారు. చిన్న చిన్న యోగా పుస్తకాలలో దొరకట్లేదు కానీ ఆ పుస్తకంలో ఉంది. ఇంకా మనకు సిద్ధ సిద్ధాంత పద్ధతి ఈ పుస్తకంలో తీసుకుంటే అమ్మవారి శ్రీచక్రార్చన గురించి కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్లు, ఇవన్నీ చదివి తరిస్తే కానీ యోగంలో ఏముందో అర్థమవ్వదు. పూజా విధానానికి, యోగాకి పూజా విధానం ఫస్ట్ బేస్. పూజ అందరూ చేయాలి, ఆచరించి ఈ సిద్ధులు, వీళ్ళంతా దేవతలు అంటే సిద్ధులు. యోగంలో ఒక స్థితికి వచ్చినప్పుడు వాళ్ళ అనుగ్రహం ఉంటే మనం చేసే యోగ సాధనకు కూడా మంచి శక్తి వస్తుంది. సో పూజను ఖచ్చితంగా చేయాలమ్మా. ఓకే అమ్మ, మరి ప్రాణాయామంకి పూజకి సంబంధం ఏంటంటారు? ప్రాణాయామం మనము ఏదైనా వ్రతము నోము అలాగే అర్చన చేయించుకోవటానికి గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు గమనించవలసిన చిన్న పాయింట్, పంతులు గారు ముక్కు పెట్టుకొని ప్రాణాయామం చేయండి అంటారు. అక్కడ వాళ్ళకి టైం ఉండదు, అర్చకునికి చాలామంది భక్తులు వచ్చి ఉంటారు. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయమని అంటారు, అది ఎలా చేయాలో తెలియదు. ముక్కు అయితే పట్టుకుంటారు అందరూ. మరి ఆ పూజకు ఈ ప్రాణాయామానికి సంబంధం ఉందా లేదా? ఇక్కడ యోగంలో ప్రాణాయామంకి పూజకి సంబంధం ఉంది. యోగంలో ప్రాణాయామానికి సంబంధం ఉంది కాబట్టే గాయత్రి మంత్రం చేత ప్రాణాయామం చేస్తూ నలుసంధ్యాలలో మనకు ఈస్ట్ వెస్ట్ అట్లే అమెరికా వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్, మనకు మార్నింగ్ ఈవినింగ్, నాలుగు దిశలలో మారుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు సూర్యకిరణాలు భూమి మీద పడ్డం, ఈ టైమింగ్స్లో మనకి సంధ్యావందనం చేయడం జరుగుతుంది. ఈ టైంలో గాయత్రి మంత్రంతో ప్రాణాయామం చేయడం జరుగుతుంది. ఇది పూజలో ప్రథమమైన అంశం, ప్రాణాయామం చేయాలి. ఈ పూజలో ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ప్రకృతిక దుష్పరిణామాల నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్తాం. యోగంలో కూడా ఇదే పాయింట్, ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ప్రకృతిక విపరీతాల నుండి యోగంలో రక్షింపుకోగలుగుతాము అని. అంటే ఆది భౌతిక అంటే నీ తోటి ఉన్నటువంటి జీవులతో నీకు వచ్చే కష్టాలు, ఆది ప్రకృతిక అంటే నీవు చేసే మిస్టేక్స్ వల్ల ప్రకృతి విపరీతాలు. ఇప్పుడు కరోనా కావచ్చు, అలాగే భూకంపాలు కావచ్చు, ప్రళయాలు కావచ్చు, వీటి ద్వారా. ఆది దైవిక అంటే దైవం నువ్వు చేసే ప్రారంభానికి ఆయనకు నీ మీద అతి ప్రేమ అతి కోపం ఏమీ ఉండవు, నీ కర్మను బట్టి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఈ మూడు సిద్ధాంతాలకు నీవు రక్షింపబడ్డానికి పూజ చేసుకోవాలి. పూజా విధానం ప్రాణాయామం యోగం ద్వారా చేసుకోవాలి, యోగ ప్రక్రియతో. ఓకే, మరి అసలు యోగాలో ఆహార నియమాలు ఎంతవరకు అవసరం అంటారు? యోగంలో చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా. ఆహార నియమాలు, పంచభూతాత్మకమైనటువంటి తత్వాలతో కూడినటువంటి ప్రకృతి, ఈ భూఖండము ఒక బాల్లాగా ఉంది కాబట్టి సూర్యకిరణాలు ఒక్కొక్క దేశం పైన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రేఖాంశాల అక్షాంశాల
పట్టే ఒక్కొక్క ప్రాంతంలో కిరణాలు ఒక్కొక్క రకమైనటువంటి రేసెస్ పడతాయి. వాటికి అనుగుణంగా ఈ భూమి లోపల నుండి వచ్చే ఛాయలలో భూతత్వంలో ఉన్న వాటర్కి, ఈ పైనుంచి వచ్చే వర్షపు నీరు ఆ సూర్యరశ్మికి, అక్కడ మొక్కలలో పెరిగే పౌష్టికమైనటువంటి ఆహార పదార్థాలు, వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలకి, ఆ ప్రకృతి తత్వంలో పుట్టినటువంటి అక్కడి ప్రజలకి, అక్కడి జంతువులకి, అక్కడి జీవరాశికి సూటబుల్ ఆహారం తీసుకోవటానికి. ఇప్పుడు ప్రపంచం అంతా సెల్ ఫోన్లోకి వచ్చి అక్కడి ఫుడ్ ఇక్కడికి, గిడి ఫుడ్ అక్కడికి వచ్చేసింది. గ్యాస్ ట్రబుల్స్ వచ్చాయి, పిస్టులాలు వచ్చాయి, పైల్స్ వచ్చాయి, మైగ్రేన్లు వచ్చాయి, చాలా అనర్థాలు వచ్చాయి. అలాగే ఆహారం తీసుకోవటానికి ముందు వాటర్ థెరపీ చేసుకోవడం చాలా ముఖ్యం. 4 లీటర్ల నీళ్ళు ప్రతి మనిషి డైలీ తాగాలి, ఖచ్చితంగా తాగాలి. అలాగే సాత్విక ఆహారానికి దగ్గరగా ఉండండి. మీ ప్రాంతీయ పంటలు ఏవో అవే స్వీకరించండి. ఉప్పు కారాలకు దూరంగా ఉండాలి. నూనె వస్తువులు ఎక్కువగా తినకూడదు. అలాగే మాంసాహారాలకు దూరంగా ఉండాలి. మాంసం తినకూడదా? సృష్టిలో ప్రతి జీవికి ఒక జీవి ఆహారంగా మారుతుంటుంది, మారుతుంది. కానీ మరి ఎందుకు తినకూడదు అంటున్నారు? ఈ మాంసాహారం అన్నది చెట్ల నుంచి, ప్రకృతిలో నుంచి వచ్చే పంట 3 గంటలకు అరిగిపోతుంది. మాంసాహారం అనేది మనకు 3 గంటల తర్వాత పులిచిపోతుంది. 6 గంటలు పడుతుంది అది అరగటానికి పేగులలో. ఈ 3 గంటలలో అరిగింది మనకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది, తరువాత అదంతా పులిసిపోయి పాయిజన్ అవుతుంది. దీంతో శరీరం అంతా పొల్యూట్ అయిపోయి భావేద ద్రోగాలకు లోనై అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయనేసి ఈ ఆహార నియమాలు అనేటివి యోగంలో ప్రధాన అంశంగా పెట్టారు. ఓకే. సమయానుకూలంగా తీసుకోవాలి. ఎప్పుడు ఏదో ఒకటి వేసుకుంటూ నములుతూ ఉంటే మనకు ఈ గ్రంథులలో నుంచి వచ్చే హార్మోన్స్ కావచ్చు, అలాగే మనకు ఈ లివర్ చక్కగా జ్యూసెస్ను రిలీజ్ చేయక, వేస్తూనే ఉంటే తగిన జ్యూసెస్ రిలీజ్ చేయలేక అసమర్థంగా పనిచేయడం కావచ్చు, అలాగే ప్యాంక్రియాస్ గ్లాండు అపశృతి పాలై షుగర్ లిఫ్ట్ని రావడానికి కారణం మెయిన్ అదే. ఈ ఆహార నియమం పెట్టుకోవడం వల్ల మంచి ఉంది కాబట్టి యోగంలో ఆహార నియమం అనేది చేర్చారు. ఓకే అమ్మ, ఇందాక యమ నియమాల గురించి మాట్లాడుతున్నారు యోగాలో. ఆ యోగాలో యమ నియమాలు పూజకి, అలాగే మనల్ని సక్రమంగా నడపడానికి ఎంతవరకు ఉపయోగపడతాయంటారు? యమ నియమాలు అనేటివి పూజకి పెట్టుకుంటే ఫస్ట్ మనకు విగ్రహం నిగ్రహం కోసమని హైందవ ధర్మంలో పెట్టాము. ప్రతి దేశం వాళ్ళు కూడాను ఈరోజు ఈ చిన్న సామ్రాజ్యాన్ని, చంచిపాప లాంటి హైందవ సిద్ధాంతాన్ని, ఏంటి రాయి రప్ప చెట్టు మొక్క పసుపు కుంకుమ ఏంటి అంటున్నారు, కరెక్టే. యమ నియమాలు ఎందుకు పెట్టారంటే, ఈ పూజా విధానం చేస్తున్నప్పుడు మనం స్నానం చేసి వెళ్ళమని చెప్తారు పెద్దవాళ్ళు. అయ్యో పూజ టైం అవుతుంది, బ్రష్ చేసుకో, బాత్రూమ్ వెళ్ళేసి స్నానం చేసి నీట్గా రెడీ అవ్వు, కొంచెం పొద్దున్నే లేవాలి, గుడికి వెళ్ళాలి. ఇవే యమాల నియమాలు. స్నానం చేయాలి ఒక నియమం, మనం ఇందాక చెప్పుకున్నాం మానసిక శారీరక శుభ్రత అని. శారీరక శుభ్రత అంటే స్నాన సందులు తెచ్చుకోవడం, గుడికి వెళ్ళాలి. మానసిక శుభ్రత అంటే గుడికి వెళ్ళాలి, మానసిక శుభ్రత, ఒక మంచి కార్యక్రమం వైపు మోటివేట్ అవ్వడం, వీటినే యమ నియమాలు అంటారు. ఓకే అమ్మ, మనం అంటే ఇందాక యోగా గురించి, అసలు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారు, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటారు, ఎవరికి ఎలా ఉపయోగపడుతుందంటారు? యోగా అనే మనుషులకు అనుగుణంగా ఒక్కొక్క ఏజ్లో, ఒక్కొక్క వయసులో ఒక్కొక్కరికి యోగాభ్యాసం నేర్పించాలి. 5 సంవత్సరాల లోపు పిల్లల వరకు యోగాభ్యాసం చేయించక్కర్లేదు. వాళ్ళకి బోన్స్ 2 2గా ఉంటాయి చేతుల దగ్గర, జాయింట్ అవ్విండో. యోగా 5 సంవత్సరాల లోపు పిల్లలు చేస్తే బోన్స్ ఇరిగే ప్రమాదం ఉంది, వాళ్ళకి చేయించకూడదు. 8 సంవత్సరాలు దాటిన పిల్లలకి యోగా చేయించడం మొదలు పెడితే
పది సంవత్సరాల వరకు సూక్ష్మ వ్యాయామ సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు చేయించవచ్చు. 10 నుండి 60 ఏండ్ల వరకు అన్నీ వేయవచ్చు. తర్వాత 60 దాటిన తర్వాత కూడా ఇదే కంటిన్యూషన్లో ఉన్నవాళ్ళు 90 వరకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మధ్యలో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటారు, ఏ 30 ఏళ్లకో 20 ఏళ్లకో స్టార్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళు 1-2 సంవత్సరాలు సూక్ష్మమైన ఆసనాలు సూర్య నమస్కారాలు సాధన చేసుకున్న తర్వాత కఠినతరమైన ఆసనాలు స్టార్ట్ చేసుకోవాలి. 20-30లో స్టార్ట్ చేసిన వాళ్ళు, 60 ఏళ్లకు రిటైర్డ్ అయ్యాము ఇంకా యోగాలకి దిగుదామనుకున్న వాళ్ళు సూక్ష్మ వ్యాయామ ప్రాణాయామాలకి చాలా పట్టు వచ్చిన తర్వాత సూర్య నమస్కారాలకి మనసును మార్చుకోగలిగి చేసుకోగలిగితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వీటికి తోడు కొన్ని ధ్యాన పద్ధతులను మనం అలవర్చుకున్నట్లయితే మన సాధన పరిపక్వత చెందడానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. యోగాతో తగ్గని అనారోగ్యం లేదు, కానీ సమయం సందర్భం పెట్టి దీక్షతో చేసినప్పుడు మాత్రమే యోగాను దూషించాలన్నా పొగడాలన్నా అర్హులమవుతాం. 2 రోజులు యోగాసనాలు వేసి 3వ రోజు తగ్గలేదంటే దానికి బాధ్యులు యోగా కాదు, మనమే. ఓకే, అంటే వాటిని యోగా అభ్యసించాలంటే ఎలాంటి నియమ నిబద్ధతలు పాటించాలంటారు? యోగాను అభ్యసించాలంటే మనము మొదట యోగా చేయాలనే దృఢ సంకల్పం మనసులోకి తీసుకోవాలి. గాలి వెలుతురు సవ్యంగా ప్రసరించే మంచి హాల్ కానీ, ఆరు బయట చెట్ల మధ్యన కానీ, సూర్యాస్తమం కంటే సూర్యారంభం సమయం మంచిది. కనీసం 6 గంటలకైనా లేచి చేసుకోగలిగితే అప్పుడప్పుడే చెట్లలో నుంచి ఆక్సిజన్ పూర్తిగా వస్తూ ఉంటుంది. తెల్లవారుజాము నుండి ఆ ప్రాణశక్తిని తీసుకుంటూ లేత కిరణాల నుండి సూర్యకిరణాల నుండి మనకు ఓజోన్ వాయువు అని ఉంటుంది, ఆక్సిజన్ కంటే 3 రెట్లు ఎక్కువ వేడి కలిగిన వాయువు, ఇది ప్రతి మెడిసిన్లో వాడతారు. ఈ వాయువు ఈ సహస్రార కమలం నుండి బాడీలోకి వెళ్తే మనలో ఉన్న అనేక రుగ్మతలను తొలగిస్తుంది. ఈ వాయువు ఆ టైంలో వస్తుంది కాబట్టి సూర్యునికి అభిముఖంగా నిల్చొని తూర్పు వైపు తిరిగి సూర్య నమస్కారాలు ఆసనాలు వేసుకోవడం మూలంగా యోగ సాధన చేయడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. సమయం పాటించాలి, ఆహార నియమాలు పెట్టుకోవాలి. నీళ్ళు అయితే 1 హవర్ ముందు తాగాలి యోగా చేసే ముందు, తర్వాత తాగితే వామిటింగ్స్ వస్తాయి, చేయడం ఇబ్బందిగా ఉంటుంది, శ్వాసక్రియలు ఇలాంటివి చేయాలి ఆసనాలు వేయాలన్నా. టిఫిన్ అయితే 3 గంటల తర్వాత టిఫిన్ తిన్న 3 గంటల తర్వాత చేయాలి. పొద్దున యోగా చేయను కుదరని వాళ్ళు మధ్యాహ్నం పూట చేసుకోవాలంటే, అలాగే ఆహారం తీసుకుంటే 4 గంటల వ్యవధి ఇవ్వాలి. ఆహారం తీసుకున్న 4 గంటల తర్వాత యోగా చేసుకోవచ్చు. అలాగే ఏదైనా జ్యూసెస్ ఇలాంటివి అయితే 1 అవర్ టైం గ్యాప్ తీసుకోవాలి. ఇవి తీసుకుంటూ యోగా చేయాలి. కానీ అన్నిటికంటే శ్రేయస్కరమైనది ప్రాతకాలమున 6 గంటలకి గనక మనం చేయగలిగితే కాలకృత్యాలు తీర్చుకొని ఎంటీ స్టమక్తో చేసే యోగా చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఓకే అమ్మ, మరి యోగా చేస్తే కొంతమందికి మాకు ఉన్న రుగ్మతలు కొన్ని మేము పోగొట్టుకుంటున్నాము అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? యోగా చేయడం మూలంగా అనేకమైనటువంటి రుగ్మతలు తగ్గుతాయి. నిజంగా యోగాతో పోనీ అనారోగ్య సమస్య అంటూ ఏది లేదు. కాకపోతే ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది ధ్యానంలో. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుండి పూర్వం అనేక యుగాల కంటే మన నరేంద్ర మోదీ గారు వచ్చాక యోగం ప్రపంచమంతా చాలా చైతన్యవంతమైపోయింది యోగాతోటి. కానీ ఈ యోగాలో ఇంత మంచి టైం వచ్చినా కూడా కరోనా అనే చిన్న దానికి మనం బలైపోతున్నాం. దీనికి కారణం అందరం మూలాధార చక్రం నుండి ధ్యానంలో శక్తిని ప్రేరేపించడం, కుండలిని శక్తిని. ఇది లయాన్ని ఇందాకే చెప్పుకున్నాం మనం, లయకారకుడైనటువంటి శివుణ్ణి లయకారకునిగా క్రియేట్ చేశారు అని. లయకారకుడే ఎప్పుడు మనసును లయం చేస్తాడు, థాట్స్ అనే చెడు ఆలోచనలు లయం చేస్తాడు ఆయన, శరీరాలను కాదు.
అలాగే మూలాధారం నుంచి యాక్టివేట్ చేస్తే తామస గుణాలు దయ్యం పట్టింది అంటారు. అలా తామస గుణాలు లేచి మనిషి అనేకమైనటువంటి రుగ్మతలకు లోనై చనిపోతాడు. మూలాధారం నుండి ఎప్పుడూ రైట్ చేయకూడదు కుండలిని శక్తిని. కుండలిని శక్తి అంటే ఏంటి? వీర్య కథం నుండి సుషుమ్నా నాడి బయలుదేరి ఆ సుషుమ్నా నాడిని బేస్ చేసుకొని వెన్నుపూస ఆధారం ఏర్పడుతుంది. ఆ వెన్నుపూసలో ఈ సుషుమ్నా నాడి ఎడా పింగళ నాడులు అనే రెండు మెయిన్ నరాలు అక్కడి నుంచి శాఖోపశాఖలుగా ఒక్కొక్క వెన్నుపూస మధ్యలో నుంచి కొన్ని వేల కోట్ల లక్షల నాడులు శరీరం అంతా వ్యాపిస్తాయి. ఈ నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ ముఖ్య నాడి ఇక్కడి నుంచి పుడితే మూలాధారంలో లేపండి అంటారు. అది ఎక్కడికి సంబంధించి? అసలు మూలాధారానికి భూతత్వం, పృథ్వీతత్వం. ఇక్కడ భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. ఎలా లేస్తుంది? లేవడానికి ఆస్కారం ఎక్కడ ఉంది? ఇదంతా ఒక నా వాదన, ఎందుకు వదిలేసేయండి. ఒక డాక్టర్ కారును పరిశీలించండి, ఆయన రాసే మెడికల్ స్క్రిప్ట్ని గమనించండి. అక్కడ ఒక చిన్న ఇలా గుడిపిలాగా ఉంటుంది, ఒక చిన్న కర్రలాగా ఉంటుంది, దానికి రెండు పాములు ఇలా పెనవేసుకుని ఉంటాయి, తలకాయలు పైకి ఉంటాయి. అంటే కుండలిని శక్తి పైన ఉంది బాబు అని అర్థం. అలాగే గుడికి వెళ్ళండి, రావి చెట్టు కింద నాగపాము పడగలు ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామి అని పాలు పోసి వస్తున్నాం. తోకల కింద ఉన్నాయి. అంటే మరి ఆ తల కింద ఉండాలిగా, మూలాధార శక్తి కింద, మూలాధారంలో ఉంది సుషుమ్నా నాడి అంటే కుండలిని శక్తి అంటే. మరి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగపాములను పడగలను ఎందుకు పైకి పెట్టారు? కుండలిని శక్తి పైకనేగా శివుణ్ణి, ఇంత శివలింగం ఉంటుంది, రెండు వైపుల పాములు ఇలా ఉంటాయి గుళ్ళో రావి చెట్టు కింద. కుండలిని శక్తి కరెక్ట్గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది సుషుమ్నా నాడి. ఆ శక్తి ఇక్కడ ఉంది కాబట్టి సహస్రారం నుండి ప్రేరేపణ చెప్పింది మాస్టర్ సివివి గారే. మాస్టర్ సివివి గారి మెడిటేషన్లో మనకు కుండలిని యాక్టివేషన్ సహస్రార కమలం నుండి జరగాలని చెప్పారు. ఎక్కడా కుండలిని శక్తి సివివి గారి ధ్యానంలో తప్ప సహస్రారం నుండి ప్రేరేపణ చేయాలని ఎక్కడా లేదు. కొంతమంది పెద్దవాళ్లకు తెలుసు, చాలామందికి పెద్దవాళ్ళకి మంచి విద్యావంతులకు తెలుసు. దాని ఏ పరమార్థంతో మరి కొంతమంది తెలియకనో తెలుసో తెలియదు. నేను నమ్మింది, సమాజానికి బద్దలు కొట్టి చెప్పింది మాస్టర్ సివివి గారు. ఆ ప్రార్థనలోనే నేను ఉన్నాను. అదే కరెక్ట్. అదే చేసిన తర్వాత నా జీవితంలో కూడా నేను చాలా అనారోగ్య సమస్యలు పోగొట్టుకున్నాను. దయచేసి మూలాధార చక్రంలో నుంచి ప్రేరేపణ అనే సిద్ధాంతం ఎప్పుడైతే ఈ ప్రపంచం మానుకుంటుందో ఇలాంటి కోటి కరోనాలు కూడా ఎవరిని ఏమి చేయలేదు. ఓకే అమ్మ, మేము అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానాలు, పరిష్కార మార్గాలు, అలాగే యోగా గురించి మాకు మా ప్రేక్షకులకి ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మ. ఇది వాళ్ళ మన ధర్మపదం కార్యక్రమం. మళ్ళా మరో కార్యక్రమంలో మరో చక్కటి అంశంతో ముందుకు వస్తుంది. మీ ఓం సివిఆర్.